ఈ పనులన్నీ అడగడానికి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని అపాయింట్మెంట్లు అడిగినా ఒక్కసారి కూడా నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు తల్లి. మళ్ళీ ప్రజలకు మేలు చేసే ఉద్దేశం వాళ్ళకు ఉందని ఎలా అనుకోవాలి? మళ్ళీ అదే పార్టీ నుంచి పోటీ చేస్తే నీకు అధికారం వచ్చినా నిన్ను గెలిచినా వచ్చినకు మేలు చేయాలి అన్న నమ్మకం నాకే లేదు అన్నాడు. ఇలా ఉంది దళితులు, నేను దళితుణ్ణి అని కూడా చెప్పాడు. అమ్మా దళితులకు న్యాయం లేదు వైసీపీ సర్కారులో అని చెప్పారు. ఈరోజు దళితులు చంపేసి, దళితుల్ని చంపేసి డోర్ డెలివరీ ఇచ్చిన వాళ్లకు మళ్ళీ అధికారం ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పక్కన దళితుణ్ణి గుండు గీసి దాంట్లో శిక్ష పడితే అలాంటి వాళ్ళని మళ్ళీ బరిలో దింపారు జగన్మోహన్ రెడ్డి గారు. దళితులంటే లెక్కలేదు, ఎక్కడ చూసినా రౌడీ రాజకీయం, ఎక్కడ చూసినా గుండా రాజకీయం, ఇదేది సరిపోలేదు అన్నట్టు హత్య రాజకీయాలు కూడా. సొంత చిన్నాననే హత్య చేసిన అవిరాష్ రెడ్డి గారిని పక్కన పెట్టుకొని తిరగడమే కాకుండా మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చారు. మరి ఏం చెప్పాలి? దళితులకు న్యాయం ఉందా? అన్యాయం కోరే వాళ్లకు న్యాయం జరుగుతుందా? ఎందుకేయాలి వీళ్ళకు ఓట్లు? ఒక్కసారి ఆలోచన చేయండి. రాజశేఖర్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పని నాయకుడు, మడమ తిప్పని నాయకుడు. మరి ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే ఎలా ఉండాలి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. 5 సంవత్సరాల క్రితం పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా లేదా? ఏమా చెప్పారా? అయిందా తల్లి మద్యపాన నిషేధం? అయిందా? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి ఓట్లు కూడా అడగనన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అయిందన్నా మద్యపాన నిషేధం? ఈరోజు మద్యపాన నిషేధం అవ్వకపోగా సర్కారే మద్యం అమ్ముతుంది కదా. వాళ్ళు ఏది అమ్మితే అదే కొనాలట, ఎంత కమ్ముతే అంతకే కొనాలట. వీళ్ళమ్మే నాసి రకం మందు ఇక ఎక్కడా లేదు ప్రపంచంలో, ఇక్కడ మాత్రమే ఉంది. భూమ్ భూమట, భూమ్ భూమట, స్పెషల్ స్టేటస్ అట, డిఎస్సి అట, క్యాపిటల్ అట, ఇవి ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయా అన్నా? ఎక్కడైనా ఉన్నాయా? ఒక ఇక్కడ మాత్రమే ఉన్నాయి, ఇక్కడ మాత్రమే ఉన్నాయి. ఈ నాసి రకం మందు, ఈ కల్తీ మందు తాగి మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు. లివర్లు కిడ్నీలు చెడిపోయి ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఒక హెల్త్ చెక్ అయినా ఉందా? అసలు ఇది కల్తీనా, మంచిదా? ఒక రోజైనా ఎవడైనా పట్టించుకున్న పాపాన పోయాడా? అది కూడా ఓన్లీ క్యాష్ అట కదా, డిజిటల్ పేమెంట్స్ లేవట కదా. అంటే ఎంత అమ్ముతున్నారు? సేల్స్ ట్యాక్స్ ఎంత? స్టేట్ ట్యాక్స్ ఎంత? సెంట్రల్ ట్యాక్స్ ఎంత? ఎక్సైజ్ డ్యూటీ ఎంత? ఒక ఆడిట్, ఒక పాడు, ఒక పద్ధతి ఏదైనా ఏడ్చిందా? మొత్తం అంతా మాఫియా. ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఓట్లేయాలి? అమ్మా బటన్ నొక్కుతున్నాను, బటన్ నొక్కుతుంటాను అంటున్నాడే జగన్మోహన్ రెడ్డి గారు. మీకు అర్థమవుతుందా ఏం చేస్తున్నాడో? అమ్మఒడి అని 2 బిడ్డలకు 15,000 ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, అవునా? ఎంతమందికి ఇస్తున్నాడు తల్లి? ఒక్కరికే ఇస్తున్నారు. మరి మిగతా ఏం చేయాలి? ఏం చేయాలి తల్లి మిగతా వాళ్ళని? దత్తత ఇచ్చేద్దామా? జగన్మోహన్ రెడ్డి గారికే దత్తత ఇవ్వండి, అడగండి. ఈసారి ఓట్లు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికే ఇస్తున్నావు, మిగతా వాళ్ళు నువ్వే దత్తత తీసుకో, నువ్వే చదివించుకో అని ఏం చెప్పమంటారు? రాజశేఖర రెడ్డి గారు రేషన్లో ఎన్ని సామాన్లు ఇచ్చాడు తల్లి? 11 సరుకులు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇస్తున్నారమ్మా? 2, 3? మరేం చెప్పాలి వీళ్ళను? అర్థమవుతుందా తల్లి? అన్ని ధరలు, అన్ని ఖర్చులు పెరిగిపోయి, చక్కెర, నూనె, పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంటు ఛార్జీలు 7 సార్లు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచారు. ఏం జరుగుతుందో అర్థమవుతుందా? మీ చేతికి 100 రూపాయలు ఇస్తున్నాడు బటన్ నొక్కి, మీ దగ్గర నుంచి 1,000 రూపాయలు తీసుకుంటున్నాడు, మీకు మట్టి చంపు ఇస్తున్నాడు, మీ దగ్గర నుంచి వెండి చంపు తీసుకుంటున్నారు. అందుకే ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి అంటున్నాం అన్నా. మంచి వాళ్ళు అధికారంలో లేకపోతే మన భవిష్యత్తు బాగుపడదు. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కిందట మనకు రావాల్సిందన్నా. ప్రత్యేక హోదా వస్తే
ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు వస్తాయి. ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి. ఒకవైపు చంద్రబాబు గారు, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు, ఇద్దరిలో ఏ ఒక్కరైనా అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా? బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. బీజేపీ పార్టీ ఏమో మనకు ప్రత్యేక హోదా ఇవ్వదు, పోలవరం ఇవ్వదు, రాజధాని ఇవ్వదు. అయినా అదే బీజేపీ పార్టీ కొంగు పట్టుకొని వేలాడుతున్నాడు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా. ఇద్దరికీ మోడీయే కావాలట, ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి. వీళ్ళ స్వప్రయోజనాల కోసం ఇద్దరికీ మోడీతో పొత్తులు కావాలట. మన రాష్ట్రంలో ఇక్కడ ఒక ట్రయాంగిల్.